మీరు మెచ్చినా మీకు నచ్చిన సంబంధం ఉచితంగా చూసుకొని మాట్లాడుకోవచ్చు. ఇదివరకటి రోజుల్లో అసలు పెళ్లి చూపులు ఉండేవి కాదు. పెళ్లిపీటల మీద తెర తీస్తేనే ఒకరినొకరు చూసుకోవడం. పోనీ కాలం మారింది అనుకుందాం. పెళ్లి చూపులు జరుగుతున్నాయి. ఆయన దగ్గర నుంచి ఇద్దరు బండ్ల మీద తిరగడం, రకరకాల భంగిమలు ఇచ్చుకుంటూ ఫోటో షూట్లు చేయడం, ఇదే కాకుండా సినిమాలకు షికార్లకు తిరగడం, ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం. తీరా కొన్ని రోజులు గడిచాక పెళ్లికి ముందు నాకు ఈ అమ్మాయి నచ్చలేదు లేదా నాకు ఈ అబ్బాయి నచ్చలేదు అని పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడం. ఏం జరుగుతోంది ఈ రోజుల్లో? అసలు ఇదంతా అవసరమా? ఇక ముందు ఆ జంటకు ఎంతో జీవితం ఉందే, పెళ్ళయ్యాక కూడా ఇవన్నీ సాగించవచ్చు కదా. కానీ ఇంత తొందరపడడం దేనికి? అంతే తొందరగా పెళ్లి వద్దు అనుకోవడం ఏంటి? విడ్డూరం కాదు. మరిన్ని విషయాలు శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారి ద్వారా విందాం. గత 23 సంవత్సరాలుగా ఎన్నో వేల దంతల్ని ఏకం చేసినటువంటి మేము ఇంకా ఎంత త్వరగా వివాహం చేయాలా అని మీ ముందుకొచ్చాం. మీరు చేయాల్సిందల్లా ఏం లేదండి, గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి టెలిగ్రామ్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకుని అందులో మ్యాట్రిమోనీ ఇండియా అనేటువంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే హిందువులు అయినటువంటి వారందరికీ కూడా ఉచితంగా సంబంధాలు చూసుకోవచ్చు. ఇక వివాహం అంటేనే జీవితంలో అతి ముఖ్యమైనటువంటి ఘట్టం. వివాహం అంటేనే ఏంటండి, నూరేళ్ల పాటు కలిసి ఉండేటటువంటి బంధం. ఈ వివాహం అనేటటువంటి బంధాన్ని కూడా పాశ్చాత్య సంస్కృతితో మనం కలుషితం చేస్తున్నాము అంటే అతిశయోక్తి కాదేమో. నిజానికి చూడండి, ఇదివరకటి కాలంలో పెళ్లి చూపులు అన్నటువంటి మాటే లేదు. కానీ ఇప్పుడు ఫోన్లే కదా అబ్బాయి అమ్మాయి చూసుకుంటే కదా వాళ్ళ జీవితాంతం కలిసి ఉండాల్సింది, అసలే ఇప్పటి పిల్లల పోకళ్ళు భరించలేకపోతున్నామని చూసుకోవడానికి అవకాశం ఇస్తున్నారు, మాట్లాడుకోవడానికి అవకాశం ఇస్తున్నారు, ఫోన్లలో మాట్లాడుకోవడానికి, అలాగే అభిప్రాయాలు తెలుసుకుంటారు కదా అని కొన్ని సందర్భాల్లో చాలాసేపు ఫోన్లలో కూడా మాట్లాడుకుంటున్నారు. కానీ అదేం విడ్డూరమోనండి, అదేం విడ్డూరమోనాలో అదేం పొయ్యోకాలమోనాలో అర్థం కావట్లేదు. కానీ ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఏంటండి, వివాహం అయ్యాక కలిసి ఎలాగో ఫోటోలు దిగుతారు కదా, వివాహానికి ముందు అంత విచ్చలవిడిగా తిరగడం ఏంటి? అసలు నిజానికి వివాహం అయిన తర్వాత తిరిగితే అది ధర్మబద్ధమైనటువంటి బంధం కాబట్టి దానికి ఒక అర్థం ఉంది. సాయిగా ఆనందంగా భయం లేకుండా మనం ఫోటోలు దిగచ్చు ఎవరితోనైనా. కానీ వివాహానికి ముందే ప్రీ వెడ్డింగ్ షూట్స్ అని సిగ్గుసరం లేకుండా, ఈ మంట మాట అందాలని ఏమనుకోవద్దు కానీ సిగ్గుసరం లేకుండా అబ్బాయి అమ్మాయి తల్లిదండ్రులు పంపించడం ఏంటి, అబ్బాయిలు అమ్మాయిలు తిరగడం ఏంటి, కొన్ని సందర్భాల్లో విపరీతమైనటువంటి ఫోదులతోటి చూడకూడనటువంటి మార్గాల్లో ఎక్కకూడనటువంటి మార్గాల్లో ఎక్కి ప్రాణాన్ని పోగొట్టుకోవడం ఏమిటి, ఎవరు ఎవరు అడుగుతారు ప్రాణానికి సమాధానం? ఈరోజే చూసాము కేరళలో ఒక అబ్బాయి ప్రీ వెడ్డింగ్ షూట్ కని వెళ్ళి అక్కడ చనిపోయాడు. మరి అలాంటప్పుడు ఆ అబ్బాయి తండ్రి ఎవరిని అడుగుతారు, అమ్మాయిని అడుగుతారు? అందులో వాళ్ళ అబ్బాయి తప్పు కూడా ఉంది కదా. అసలు ఒప్పుకున్నందుకు తల్లిదండ్రులు అనాలి కదండి. అసలు ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఏంటి, తర్వాత వివాహమయ్యాక జీవితాంతం ఉంది కదా మీరు ఫోటోలు దిగడానికి. అలాంటిది పెళ్లికి ముందే అంత విచ్చలవిడిగా అంత శృంగార భంగిమలతో ఫోటోలు దిగడం అవసరమా? ఇదేం పోయే కలు అండి పిల్లలకు, అసలు సినిమాలు చూసి చెడిపోతున్నారా, లేకపోతే సీరియల్స్ చూసి చెడిపోతున్నారా, లేకపోతే ఎక్కడో ఏదో వినేలాగా చెడిపోతున్నారా? అర్థం కావట్లేదు పిల్లలు ఈ ప్రీ వెడ్డింగ్ షూట్స్ తోటి. ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువైపోయాయి. ఆ స్లో మోషన్లో డాన్సులు చేస్తూ దిగితేనే ఫోటోలు పెళ్లి చేయమని శాస్త్రంలో ఎక్కడైనా చెప్పారా? అర్థం ఉండాలి కదండి ఏ పని చేసినప్పటికీ కూడా. దానికి తోడు పెద్దలు కూడా దాన్ని సమర్థించడం చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. పెద్దలైనా ఆపాడు కదా, అదేమిట్రా ఇవన్నీ.